ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళ స్కిన్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ స్కిన్ రెగ్యులర్ గా ప్రొడ్యూస్ చేయాల్సిన ఆయిల్ కంటే కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది దాని వల్ల వీళ్ళ స్కిన్ ఎప్పుడూ కూడా జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది అట్లాగే ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి వీళ్ళకి ఓపెన్ పోర్స్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ యాక్నీ ఇలా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే ఆయిలీ స్కిన్ టైప్ ని మనం ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి స్కిన్ నుంచి ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేసే ఒక 4 టిప్స్ షేర్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అండ్ అలాగే ఆయిలీ స్కిన్ టైప్ ని నార్మల్ స్కిన్ టైప్ గా పర్మనెంట్ గా చేంజ్ కూడా చేయలేము ఎందుకంటే మన స్కిన్ టైప్ అనేది మన జెనెటిక్స్ మన హార్మోన్స్ అట్లాగే మన ఫుడ్ హ్యాబిట్స్ మన క్లైమాటిక్ కండిషన్స్ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆయిలీ స్కిన్ ని మనం ఎట్లా మెయింటైన్ చేయాలన్నది చూద్దాం లెట్స్ బిగిన్ ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి ఒక మేజర్ బెనిఫిట్ ఉంది అదేంటంటే మీకు ఏజింగ్ సైన్స్ అనేవి చాలా లేట్ గా స్టార్ట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ డ్రై స్కిన్ టైప్ అనుకోండి వాళ్ళకి ఏజింగ్ సైన్స్ అంటే రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ 35 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి అనుకోండి మీకు మాత్రం మీకు 38 ఇయర్స్ వచ్చిన తర్వాత కానీ ఆ ఏజింగ్ సైన్స్ అనేవి కనిపించవు ఎందుకంటే మీ స్కిన్ ఎక్సెస్ గా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ సో ఆయిలీ స్కిన్ టైప్ ని ప్రాపర్ గా మేనేజ్ చేస్తే మీకు ఏజింగ్ సైన్స్ అనేవి చాలా స్లోగా కనిపిస్తాయి టిప్ నెంబర్ 1 ఫాలో ఫేస్ వాష్ రొటీన్ మనం స్కిన్ జిడ్డుగా ఉందని 4-5 సార్లు ఫేస్ వాష్ చేసేస్తూ ఉంటాం కానీ మనం ఫేస్ వాష్ చేస్తున్న కొద్దీ మన స్కిన్ ఓవర్ గా ఆయిల్ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది అక్కడ మనకి మన స్కిన్ కి ఉన్న మాయిశ్చర్ అట్లాగే ఆయిల్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది సో ఎప్పుడూ కూడా 4-5 టైమ్స్ అనేది ఫేస్ వాష్ చేయనే చేయకూడదు అట్లాగే మీరు మార్నింగ్ ఒకసారి ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది అండ్ నైట్ టైం ఒకసారి ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది ఇన్ బిట్వీన్ మీరు వాష్ చేసుకోవాలనిపిస్తే జస్ట్ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోండి అట్లాగే ఫేస్ వాష్ చేసుకోవడానికి మీరు జెల్ టైప్ క్లెన్జర్స్ ని ప్రిఫర్ చేయండి దట్ టు పిహెచ్ బ్యాలెన్స్డ్ అయితే బెట్లాగే మీకు యాక్నీ ఎక్కువగా ఉన్నా లేదా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కానీ సాల్సిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ వాడటానికి ప్రిఫర్ చేయండి టిప్ నెంబర్ 2 యూజ్ మాయిశ్చరైజర్ ఆల్రెడీ మన స్కిన్ జిడ్డుగా ఉంది ఇంకా మాయిశ్చరైజర్ వాడటం ఎందుకు అని అనుకోవద్దు ఎందుకంటే మన స్కిన్ లో చెప్పాను కదా వాటర్ ఆయిల్ ఈ రెండు బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడే స్కిన్ హెల్దీగా ఉంటుంది సో ఆయిల్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనం హైడ్రేషన్ ఇవ్వాలి అంటే వాటర్ ఇవ్వాలి స్కిన్ కి సో మీరు ఆయిల్ ఫ్రీ నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్ ని ప్రిఫర్ చేయాలి అండ్ మీరు వాడే మాయిశ్చరైజర్ లో నయాసినమైడ్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉండేలాగా చూసుకోండి ఈ ఇంగ్రీడియంట్ ఆయిలీ స్కిన్ టైప్ కి చాలా బెనిఫిట్ ఇస్తుంది ఇదేంటంటే మన స్కిన్ ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేయకుండా అట్లాగే ఓపెన్ అయిపోయిన పోర్స్ ని కొంచెం మినిమైజ్ అయ్యేలాగా ష్రింక్ అయ్యేలాగా చేస్తుంది అట్లాగే డార్క్ స్పాట్స్ లాంటివి ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది సో నయాసినమైడ్ ఉన్న మాయిశ్చరైజర్ అయినా యూజ్ చేయొచ్చు లేదు స్కిన్ కేర్ లో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాను అనుకుంటే కనుక 5% నయాసినమైడ్ సీరం ని ఫస్ట్ ట్రై చేయండి సో అంటే ఇది ఎలా వాడాలంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నయాసినమైడ్ సీరం వాడాలి దాని తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి అండ్ ఇది డే టైం నైట్ టైం 2 times యూజ్ చేసుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఏ ప్రొడక్ట్స్ ట్రై చేసినా కూడా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఎందుకంటే అన్ని ప్రొడక్ట్స్ అందరికి సూట్ అవ్వాలని లేదు ఈవెన్ అది డ్రై స్కిన్ కి ఆయిలీ స్కిన్ టైప్ కి స్పెసిఫిక్ గా డిజైన్ చేసినా అందులో వాడే ఏదో ఒక ఇంగ్రీడియంట్ కానీ లేదా పర్ఫ్యూమ్ కానీ ప్రిజర్వేటివ్ జనరల్ గా ప్రిజర్వేటివ్ రియాక్షన్స్ ఏమీ ఉండవు పారాబిన్స్ చాలా హార్మ్ఫుల్ అని చెప్తూ చాలా ఫియర్ మాంజరింగ్ జరుగుతుంది కొన్ని బ్రాండ్స్ కానీ పారాబిన్స్ అనేవి అసలు మన స్కిన్ కి ఎటువంటి హార్మ్ చేయలేవు దాని మీద చాలా మినిమల్ రీసెర్చ్ జరిగింది అండ్ ఇప్పుడు వరకు జరిగిన రీసెర్చ్ అన్నింటిలో కూడా పారాబిన్స్ ని ఓవర్ డోసేజ్ లో వాడితేనే మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తుంది అనమాట సో మనం వాడే కాస్మెటిక్స్ అన్నింటిలో కూడా మినిమల్ డోసేజ్ లోనే పారాబిన్స్ యూజ్ చేస్తున్నారు సో దాని గురించి ఏం వరీ అవ్వద్దు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ మీరు ఏ ప్రొడక్ట్స్ వాడినా కూడా ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేసుకోండి చేసుకున్న తర్వాత 24 hours తర్వాత ఆ ప్రొడక్ట్ మీకు ఓకే అనుకుని స్కిన్ లో ఎటువంటి రియాక్షన్ లేదనుకుంటేనే దాన్ని ఫర్దర్ కంటిన్యూ చేసుకోండి టిప్ నెంబర్ 3 యూస్ క్లే మాస్క్ వన్స్ ఏ వీక్ వారానికి ఒక్కసారి క్లే మాస్క్ అప్లై చేసుకోండి జనరల్ గా మనకి బాగా తెలిసిన క్లే మాస్క్ ముల్తాని మిట్టి ఇది ఆయిలీ స్కిన్ టైప్ కి బాగా సూట్ అవుతుంది ఈ క్లే మాస్క్ ఏంటంటే మన స్కిన్ పోర్స్ ని డీప్ గా క్లెన్స్ చేస్తాయి జనరల్ గా ఆయిలీ స్కిన్ టైప్ కి ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ ఆయిల్ తో పాటు మన స్కిన్ పోర్స్ లో డర్ట్ బ్యాక్టీరియా డస్ట్ డెడ్ స్కిన్ సెల్స్ ఇవన్నీ ఉండిపోయి క్లాగ్ అయిపోయి మనకి పింపుల్స్ ఫామ్ లో బయటకు వస్తుంది సో క్లే మాస్క్ వాడటం వల్ల మన స్కిన్ పోర్స్ అనేవి బాగా క్లీన్ అవుతాయి అట్లాగే
స్కిన్ ఓవర్ గా ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం కూడా చక్కగా తగ్గుతుంది. అండ్ క్లే మాస్క్ వాడిన తర్వాత ఆయిలీనెస్ తగ్గింది కదా అని ప్రతిరోజు వాడేటమో లేదా వారానికి 2-3 సార్లు వాడేటం మాత్రం అస్సలు చేయొద్దు. వారానికి ఒక్కసారి వాడితే సరిపోతుంది, మాక్సిమం 2 టైమ్స్ అంటే 3 డేస్ కి ఒకసారి వాడితే సరిపోతుంది. అంతే తప్ప డైలీ ఫేస్ మాస్క్ వేసేసుకోవద్దు, స్కిన్ ఓవర్ గా డ్రై అయిపోతుంది, అలాగే బ్రేక్అవుట్స్ వచ్చేసి స్కిన్ బ్యారియర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో వీక్లీ వన్స్ అనేది చాలు, లేదు బాగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటే 3 డేస్ కి ఒక్కసారి అప్లై చేసుకోండి. అట్లాగే క్లే మాస్క్ వాడిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ ని మర్చిపోకుండా అప్లై చేసుకోండి. టిప్ నెంబర్ 4, యూస్ గ్రీన్ టీ టోనర్. గ్రీన్ టీ ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కిన్ ఓవర్ గా ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా ప్రొడ్యూస్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. ఒక బౌల్ లో హాట్ వాటర్ ని తీసుకొని అందులో ఒక 1 స్పూన్ ఆఫ్ గ్రీన్ టీ యాడ్ చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేయాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని దీన్ని డైలీ యూస్ చేసుకోవాలి. ఇది ఎలా యూస్ చేయాలంటే, మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత స్కిన్ డ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదా ఒక కాటన్ ప్యాడ్లో కానీ తీసుకొని మన స్కిన్ మీద చక్కగా దానితో డ్యాప్ చేసుకోండి. స్ప్రే బాటిల్ అయితే స్ప్రే చేసేసుకొని ఇట్లా మీరు డ్యాప్ చేసేసుకుంటే సరిపోతుంది. అది డ్రై అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మాయిశ్చరైజర్ ని సన్స్క్రీన్ ని అప్లై చేసేసుకోవచ్చు. డే టైమ్ నైట్ టైం కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆ టోనర్ అప్లై చేసుకొని దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి. అండ్ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి 5-7 డేస్ ఉంటుంది, లేదు మీరు ఐస్ క్యూబ్ ట్రేలో పెట్టేసుకున్నా కానీ మీరు 15 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో గ్రీన్ టీ టోనర్ ని మీ రొటీన్ లో యాడ్ చేసుకుని చూడండి. ఇది ఆయిలీనెస్ ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇది 100% నేచురల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంది. సో ఈ 4 టిప్స్ మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యి చూడండి, అండ్ మీ స్కిన్ లో ప్రొడ్యూస్ అయ్యే ఎక్సెస్ ఆయిల్ 80% వరకు కంట్రోల్ అవుతుంది. అట్లాగే యాక్నీ, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి కూడా 80-90% కంట్రోల్ అవుతుంది. అండ్ యాక్నీ ఉన్న వాళ్ళ కేర్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అవి ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అట్లాగే మీరు ఇలాంటి కంటెంట్ ఇంకొంత చూడాలనుకుంటే బెస్ట్ బ్యూటీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.